రాకాలూకంకి స్వాగతం ఢిల్లీకి కేవలము తొంభై కిలోమీటర్ల దూరంలో దక్షిణ హర్యానాలో ఉన్నటువంటి మేవార్ జిల్లాలోని నూ ప్రాంతంలో ఇటీవల మత ఘర్షణలు జరిగినాయి వాస్తవానికి మత ఘర్షణలు అనేకన్న హిందువులు నిర్వహించినటువంటి బ్రజమండల యాత్ర దుండగులు మతోన్మాదులు చేసినటువంటి దాడి ఈ దాడి పూర్తిగా ఒక పథకం ప్రకారం జరిగింది బస్తాల కొద్దీ ఇటుకలను రాళ్లను చేసి పెట్టుకోవడము రోజుల ముందు నుంచి ఆ బస్తాల్లోంచి రాళ్లను తీసి దాడి చేయటము అదే సమయంలో కత్తులు కటార్లు బల్లాలు బాణాల వంటిని ఉపయోగించటము వాటితో పాటు రైఫిల్స్ని ఉపయోగించటము గన్స్ను ఉపయోగించటము అందులో గ్రామాలలో తయారు చేసే కట్ట లేదా తమంచా అంటే నాటు తుపాకీ నుంచి మొదలుపెట్టి అత్యాధునికమైనటువంటి రైఫిల్స్ వరకు ఉపయోగించటము ఇది నిజంగా దేశాన్ని కలవరపరిచింది హర్యానా ప్రభుత్వము ఇప్పుడు నూహ్లో ఉన్నటువంటి ఈ అసామాజిక శక్తులు అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వీటి ఏరివేతను ప్రారంభించింది ఇప్పటికే దాదాపు నాలుగు వందల ఈ రోహింగ్యాలు అదేవిధంగా అక్రమంగా అక్కడ వచ్చి నివసిస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ భూముల మీద అక్రమ నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి నాలుగు వందల మంది నివాసాలను ప్రభుత్వం కూల్చివేసింది ఏ ఇంటి నుంచి అయితే దాడి జరిగిందో రాళ్ల దాడి తుపాకుల దాడి జరిగిందో ఆ ఇంటిని కూడా కూల్చివేయటం జరిగింది నాలుగు అంతస్తుల మేడ అది ఆ మేడను కూడా కుప్పకూల్చేయటం జరిగింది అయితే దీనితో పాటు నోహు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ గుర్తించి అరెస్ట్ చేయటం జరుగుతుంది రెండు రోజుల క్రితమే తౌడు అనేటటువంటి ఇంగ్లీష్ స్పెల్లింగ్ టీఏయూ అని ఉంటుంది కానీ దీని వాస్తవ ఉచ్చారణ తావుడు ఇది హిందీలో దీని ఉచ్చారణ తావుడు కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ తావురు అని రాస్తారు అది గమనించుకోవాలి ఈ తావుడు ప్రాంతంలో ఉన్నటువంటి సాఖో అనే గ్రామంలో ఈ సాఖో అనే గ్రామంలో ఈ అల్లర్లలో పాల్గొన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పోలీసులపైన కాల్పులు జరిగారు జరిపారు వాళ్ళకి పోలీసులకి మధ్య జరిగినటువంటి కాల్పుల్లో ఒక వ్యక్తి కాలికి గాయమైంది ఆ అరెస్ట్ అయినటువంటి ఇద్దరి పేరు ఒకటి పేరు మున్స్ఫెద్ మరొకటి పేరు సైకుల్ వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి వీళ్ళు గ్వార్కా అనే గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళకి ప్రస్తుతము చికిత్స చేయించి ఆ తర్వాత జైలుకి పంపించడం జరుగుతుంది తమాషా ఏంటంటే మొట్టమొదటి కాల్పులు ఈ ఇద్దరు ఉగ్రవాద భావాలున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అది గమనించవలసినటువంటి విషయం అంటే ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఢిల్లీకి చాలా సమీపంలో ఉన్నటువంటి గురుగ్రామ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ చిట్ట భాగం వరకు ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు నూ జిల్లా అంతా కూడా అరావళి పర్వతాలు ఉంటాయి దాదాపు ప్రతి గ్రామం కూడాను అరావళి పర్వతాలకు అటువైపో ఇటువైపో ఉంటుంది ఈ అరావళి పర్వతాలను అసాంఘిక కార్యకలాపాల కోసం అక్రమ మైనింగ్ కోసం వాడుతున్నారు అదేవిధంగా దీనిని సైబర్ ఫ్రాడ్స్ చేయడం కోసం అంటే మన పిన్ పాస్వర్డ్ ఓటీపీని సేకరించి మన అకౌంట్లను హ్యాక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకుని విత్డ్రా చేసుకోవడం ఇటువంటి క్రైమ్స్ కానీ నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాల్లో కొండల మీద ఈ ఫేక్ కాల్ సెంటర్స్ నడుస్తూ ఉంటాయి ఆ గ్రామాల్లో ప్రధానంగా తిర్వారా ఉంది బిచ్చోర్ ఉంది సింగర్ ఉంది జైమత్ ఉంది అదేవిధంగా గంగాడ్ బాస్ ఉంది పిప్రోలి ఉంది ఖేడ్లా ఉంది ఈ గ్రామాలన్నిట్లలో కూడా ఈ కార్యకలాపాలు జరుగుతాయి నూ అల్లర్లలో పాల్గొన్నటువంటి అసామాజిక శక్తులన్నీ కూడాను ఈ ఆరావళి మీద టెంట్లు టార్పాలిన్ టెంట్లు వేసుకుని అక్కడ ఉంటున్నారు అక్కడ తమ యొక్క ఆయుధాలను కూడా జమ చేసుకుని గస్తీ చేసేందుకు వచ్చే పోలీసులు కానీ లేకపోతే నేరగాళ్లను పట్టుకునేందుకు వచ్చే పోలీసుల పైన వీళ్ళు కాల్పులు చేస్తున్నారు ఈ ఇద్దరు యువకులు కూడా పోలీసులపైన ముందు కాల్పులు జరపడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొండ మీద ఉండడం వల్ల కారణం అనమాట కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకోవడము నెమ్మది నెమ్మదిగా ప్రారంభమైంది ఈ ఈ ప్రాంతంలో ఎప్పుడైతే పోలీసులు ఇంటింటి గస్ సోదా చేయటము ఏరియా అంతా గస్తీ నిర్వహించటము ఆ తర్వాత కోంబింగ్ ఆపరేషన్స్ చేయటము అరావళి పర్వత మాలిక పైన కొన్ని చోట్ల ఇది పదిహేను కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది కొన్ని చోట్ల పది కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి పర్వతమాలిక ఇది ఈ మొత్తము పర్వత మాలికని ఇప్పుడు జల్లెడ పడుతున్నారు హర్యానా పోలీసులు వీళ్ళు రాజస్థాన్ పోలీసుల సహకారం కూడా అర్థిస్తున్నారు ఎందుకంటే ఈ పర్వతాలు గురుగావ్ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ శివార్ల నుంచి మొదలుపెట్టి గుజరాత్ దాకా ఉన్నాయి వీళ్ళు చాలామంది భరత్పూర్ అల్వార్ కూడాను మాజీ మేవాట్ రాజ్యంలో అంతర్భాగం కాబట్టి నేరం నేరానికి పాల్పడ్డ తర్వాత వీళ్ళలో చాలామంది రాజస్థాన్లోని భరత్పూర్ అల్వార్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్లను నిరోధించేందుకు రాజస్థాన్ ప్రభుత్వ సహకారాన్ని కూడాను హర్యానా ప్రభుత్వం అడిగింది రాజస్థాన్ ఏ మేరకు సహకరిస్తుందన్న చూడాలి ఇదే ఇదిలా ఉండగా మరొక వైపు పాకిస్తాన్కి చెందినటువంటి పదిహేను సోషల్ మీడియా గ్రూప్స్ ఈ మొత్తము నూ అల్లర్ల సమయంలో పుకార్లను స్ప్రెడ్ చేయటము ప్రజలకు హేట్ మెసేజ్లు పంపించడము అంటే ద్వేషపూరితమైన మెసేజ్లు పంపించడము స్థానిక ప్రజలను రెచ్చగొట్టడంలో కీలకమైనటువంటి పాత్ర వహించింది దాదాపు ఈ కార్యకలాపాల్లో ఈ పన్నెండు సోషల్ మీడియా గ్రూపులలో కొన్ని వేల మంది స్థానిక యువకులను వాళ్ళు ప్రభావితం చేశారని ఇప్పుడు బయటపడుతున్నది నూహలో జరిగినటువంటి అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు ఒక పోలీస్ అధికారి కూడా చనిపోయారు కాబట్టి పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఇప్పుడు పూర్తి ఏరియాని జల్లెడ పడుతున్నారు నెమ్మది నెమ్మదిగా నేరగాళ్ల ఆట అవుతున్నది నువ్వులో ఇన్నాళ్ల ఇష్టారాజ్యం ఏదైతే ఉందో ఈ ఇష్టారాజ్యాన్ని ఇకపై సాగనివ్వమని హర్యానా పోలీస్ చెప్తోంది మరోవైపు ఈ నూహ్ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి మహేంద్రగఢ్ ఝాజర్ రేవాడి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకము నేరగాళ్ళైనటువంటి నూహ్కి చెందినటువంటి నేరగాళ్లతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకూడదని నిశ్చయించాయి నువ్వులో ఉన్నటువంటి ముస్లిం సర్పంచులు ముస్లిం అధికారులు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి నేరగాళ్లను పట్టిస్తున్నారు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మున్ఫెద్ అదేవిధంగా సైకిల్ని పట్టించింది నూహ్లోనే ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి టిపాఫ్ ఆధారంగా వీళ్ళు కొండ మీద ఫలానా చోట ఉన్నారన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం వచ్చిన తర్వాతే వాళ్ళ మీద యాక్షన్ జరిగింది వాళ్ళని పట్టుకోవడం జరిగింది మొత్తం మీద ఈ అల్లర్ల నేపథ్యంలో నూహలను జల్లెడపట్టి దేశ వ్యతిరేక భారత వ్యతిరేక మతోన్మాద ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏరివేత అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ని అంతం చేసేందుకు దానితో పాటు రకరకాల నేరాలను అంతం చేసేందుకు హర్యానా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించింది అదేవిధంగా ఒక పది గంటల క్రితమే అంటే శనివారం నాడు ఒక కౌస్మగ్లర్ని ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు అయితే దీనిలో కూడాను ఆ స్మగ్లర్ పోలీసుల పైన కాల్పులు జరిపారు పోలీసులు జవాబుగా కాల్పులు జరిపి అతన్ని గాయపరిచి అతను అక్రమంగా తీసుకెళ్తున్నటువంటి ఆవులను విడుదల చేయించగలిగారు వాటికి విడుదలను ప్రసాదించగలిగారు ఇప్పుడు ఆ వ్యక్తి జైల్లో ఉన్నారు మొత్తం మీద నూహ్లో దేశ వ్యతిరేక శక్తుల ఏరివేత ప్రారంభమైంది ఈ వీడియో మీకు నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి